తెలంగాణలో పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది పదకొండు పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అలాగే పరీక్ష సమయాన్ని మరో అరగంట పొడిగించింది పేపర్ వన్ పేపర్ టూను విలీనం చేసి ఒకే ప్రశ్న పత్రాన్ని రూపొందించేలా విద్యాశాఖ మార్పులు చేసింది పదో తరగతి పరీక్షకు ప్రశ్నాపత్రాలను కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఏడాది పదకొండు పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని ఖరారు చేసింది ప్రతి సబ్జెక్టుకు ఒకే పేపర్ ఉంటుందని దానికి ఎనభై మార్కులు ఉంటాయని వెల్లడించింది ఇంటర్నల్ కు ఇరవై మార్కులు యథావిధిగా ఉంటాయని తెలిపింది ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు పేపర్ల కుదింపు రెండు వేల ఇరవై విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు కరోనా నేపథ్యంలో విద్యార్థులకు నష్టం జరగొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు గతంలో అమలు చేసిన పేపర్ వన్ పేపర్ టూ ను విలీనం చేసి ఒకే ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తున్నారు ఇక సెకండ్ లాంగ్వేజ్ పేపర్ లో అధికారులు ఎలాంటి మార్పులు చేయలేదు ప్రశ్నలను సిలబస్ యూనిట్ల నుంచి ఎంపిక చేసి ప్రశ్నల సంఖ్యను పెంచి విద్యార్థులకు మరింత చాయిస్ ఇవ్వనున్నారు పరీక్షా సమయాన్ని మరో అరగంట పెంచారు ఇది వరకు రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఎగ్జామ్ ఉండగా ఇప్పుడు మూడు గంటల పదిహేను నిమిషాల పాటు పరీక్ష రాసేందుకు అనుమతినివ్వనున్నారు అన్ని సబ్జెక్టులకు ఒకే సమాధాన పత్రం ఒక్క సైన్స్ పేపర్ కు మాత్రమే రెండు జవాబు పత్రాలు ఇవ్వనున్నారు మొదట భౌతిక రసాయన శాస్త్రం పేపర్ కు జవాబులు రాసిన తర్వాత చివరి గంటన్నరకు పైగా సమయంలో జీవశాస్త్రం పేపర్ కు జవాబులు రాయాల్సి ఉంటుంది మార్కుల వెయిటేజ్ లో ఎలాంటి మార్పు లేదని కాంపోజిట్ కోర్సులైన జీరో త్రీ టీ బై జీరో జీరో త్రీ యూ బై జీరో ఎయిట్ ఎస్ జీరో ఏ ఓఎస్ఎస్సి వొకేషనల్ కోర్సుల మార్పుల విధానంలోనూ ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు పదో తరగతి వార్షిక పరీక్షలను మే పదిహేడు నుంచి ఇరవై వరకు నిర్వహించనున్నారు ప్రశ్న పత్రాలపై విద్యాశాఖ స్పష్టతనివ్వడంతో షెడ్యూల్ పరీక్షా ఫీజు చెల్లింపు తేదీల ఖరారుకు కసరత్తు ప్రారంభించారు పరీక్షల టైం టేబుల్ ను రూపొందించే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదం కోసం పంపించనున్నారు మంత్రి ఆమోదం తెలపగానే పరీక్షా షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు షెడ్యూల్ ను గురువారానికల్లా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది